के तहत केंद्र के अलग अलग मंत्रालय की तरफ से लगभग 3 लाख करोड़ रुपए के प्रोजेक्ट को आंध्र के लिए स्वीकृति दी जा चुकी है। इनमें कई सरकारी दफ्तर है, शिक्षा और स्वास्थ्य से जुड़े संस्थान है, उद्योग और लॉजिस्टिक प्लांट है, मैन्युफैक्चरिंग के हब है, क्लस्टर है, जिनसे आंध्र प्रदेश के युवाओं के लिए रोजगार के नए अवसर बन रहे हैं। मित्रुलारा, राष्ट्र प्रभुत్వానికి 3 లక్షల కోట్ల కంటే కూడా ఎక్కువ ప్రాజెక్ట్స్ ఇవ్వటం జరిగింది। అది ప్రభుత్వ సంస్థలు కానివండి, విద్యా సంస్థలు కానివండి, వైద్య రంగంలో కానివండి, ఇది కాకుండా పరిశ్రమల విషయంలో కానివండి, లాజిస్టిక్స్ పార్కులు పెట్టడంలో కానివండి, మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ నిర్మాణం కానివండి, క్లస్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ కానివండి, అలాగే ఆంధ్రప్రదేశ్ యువతి యువకులకు ఉద్యోగ అవకాశాలు రావటంలో కానివండి, 3 లక్షల కోట్ల కంటే పెద్ద సంఖ్యలో ప్రాజెక్టులు ఇవ్వటం జరిగింది। భాయ్యోర్ బహనో, ఆంధ్రప్రదేశ్ కి బట్వారే కే సమయ जो आंध्र प्रदेश रीऑर्गनाइजेशन एक्ट 2014 बनाया गया था, उसके एक एक बिंदु पर केंद्र सरकार काम कर रही है। इसी का परिणाम है कि आईआईटी तिरुपति, अनंतपुर की सेंट्रल यूनिवर्सिटी, वाइजाग का आईआईएम, मंगलागिरी का एम्स, ऐसे 11 में से 10 हायर एजुकेशन के संस्थान आज शुरू हो चुके हैं। वाइजाग चेन्नई इंडस्ट्रियल कॉरिडोर, 3 एयरपोर्ट्स का विस्तारीकरण, मेट्रो से जुड़े प्रोजेक्ट्स, नई राजधानी की कनेक्टिविटी से जुड़े प्रोजेक्ट, ऐसे इंफ्रास्ट्रक्चर के 8 बड़े प्रोजेक्ट्स में से 6 पर काम शुरू हो चुका है। चेल्लारा, तम्मुल्लारा, आंध्र प्रदेश 2014లో విభజన జరిగాక ఆ చట్టంలో పొందుపర్చిన అంశాలన్నిటినీ కూడా వరుసగా మేము వాటిని అనుమతిస్తూ వాటిని ఇంప్లిమెంట్ చేస్తూనే వచ్చాము। దీని వల్లనే రాష్ట్రంలో అనేక పెద్ద విద్యా సంస్థలు రావటం జరిగింది। ఐఐటి తిరుపతి, సెంట్రల్ యూనివర్సిటీ అనంతపురంలో, విశాఖపట్నంలో ఐఐఎం, మంగళగిరిలో ఎయిమ్స్, ఇటువంటి 11 పెద్ద సంస్థల్లో 10 సంస్థల్ని స్థాపించడం జరిగింది। పనులు కూడా జరుగుతున్నాయి। ఇది కాకుండా వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ కేంద్ర ప్రభుత్వ అనుమతులతో జరుగుతున్నటువంటి ప్రోగ్రామ్, కేంద్ర ప్రభుత్వ నిధులతో జరుగుతున్నటువంటి ప్రోగ్రామ్, 3 ఎయిర్‌పోర్ట్స్ నిర్మాణం కూడా వాటి ఎక్స్‌పాన్షన్ అనేది కూడా చేశాము, అలాగే మెట్రో సంబంధిత ప్రాజెక్టులను కూడా చేయబోతున్నాము, అలాగే రాజధాని కనెక్టివిటీ, అమరావతి కనెక్టివిటీ కోసం కూడా ప్రాజెక్టులు తీవ్ర స్పీడ్ లో ముందుకెళ్తున్నాయి। ఇట్లాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కు సంబంధించినటువంటి 8 పెద్ద ప్రాజెక్ట్స్ లో 6 ప్రాజెక్టులలో ఆల్్రెడీ పనులు ప్రారంభమయ్యాయి। साथियों, एक्ट के मुताबिक ये तमाम प्रोजेक्ट 10 साल की अवधि में जमीन पर उतरने थे। ये याद रखिए, एक्ट के हिसाब से 10 साल की अवधि में जमीन पर उतरने थे, लेकिन हमने 5 वर्ष से भी कम समय में अधिकतर पर काम शुरू कर दिया है। भाइयों और बहनों, मैं राज्यों की समस्याओं को समझता हूं, रीजनल एस्पिरेशन के प्रति पूरी तरह समर्पित हूं, क्योंकि मैंने भी लंबे समय तक मुख्यमंत्री के नाते समस्याओं का सामना किया है। और इसलिए 2014 के बाद मैंने इस बात का विशेष ध्यान रखा कि बंटवारे के बाद आंध्र प्रदेश के हितों पर कोई आंच न आए। मैं आपको विश्वास दिलाता हूं कि आंध्र प्रदेश के विकास के लिए पूरे समर्पण भाव से हमारा काम जारी रहेगा। मित्रुलारा, आंध्र प्रदेश विभजन चट్టంలో పొందుపర్చిన అంశాలను 10 సంవత్సరాల కాలంలో అమలు చేయడానికి చట్టంలోనే ఉంది। అయినా కూడా ఇందులో అనేక అంశాల్లో మేము కేవలం మొదటి 4.5 సంవత్సరాల్లోనే అనేక
అనేక పాయింట్స్ ని అనేక ప్రాజెక్ట్స్ ని చేపట్టడం జరిగింది। రాష్ట్ర ప్రభుత్వాలకు ఉండే సమస్యల గురించి నాకు బాగా తెలుసు। అలాగే ప్రతి ప్రాంతంలోనూ వారి అభివృద్ధిపైన అక్కడి ప్రాంత ప్రజలకు ఒక రకమైనటువంటి ఆశలు ఉంటాయని నాకు తెలుసు। ఇటువంటి వాటికి నేను ప్రత్యేక శ్రద్ధ గతంలో ముఖ్యమంత్రిగా కూడా పెట్టాను। ఇప్పుడు కూడా అటువంటి ఇంట్రెస్ట్ తీసుకుంటున్నాను। ఆంధ్రప్రదేశ్ ప్రజల వారికి కావాల్సిన వాటికో వారికి హిత వారికి సరైనటువంటి విషయంలో ఎటువంటి ఇబ్బంది రాకుండా మీ అందరికి హామీ ఇస్తున్నాను, బాధ్యత వహిస్తానని పూర్తి సమర్పణ భావంతో ఆంధ్రప్రదేశ్ కు న్యాయం జరిగేలా మేము పని చేస్తూనే ఉంటాము అని మీ అందరికీ చెప్పడానికి వచ్చాను। ఆంధ్ర కే మేరే ప్యారే భాయియో బహనో, ఆంధ్ర కే సంస్కార్, ఆంధ్ర కీ సంస్కృతి, ఆంధ్ర కా వివేక్, ఆంధ్ర కీ నమ్రతా, ఇస్ దేశ్ కా బచ్చా आंध्र की उस ऊंचाई और महानता से परिचित है। लेकिन पिछले कुछ महीनों से बाबू जिस प्रकार की भाषा का प्रयोग कर रहे हैं, डिक्शनरी में जितनी गालियां हैं वो उन्होंने मोदी के लिए रिजर्व कर दी है। हर दिन एक नई गाली, हर दिन गाली। क्या ये आंध्र के संस्कार है? क्या आंध्र के संस्कारों को डुबोने का आपको अधिकार है? आंध्र की अस्मिता को डुबाने का अधिकार है? आंध्र के कोटि कोटि जनों के भावनाओं पर चोट पहुंचाने का आपको अधिकार है? आंध्र प्रदेश प्रजलु संस्कारवंतुलनि देशमंता तेलुसु। ई ఆంధ్రులకి ఒక సంస్కృతి ఉన్నది, వారికి దేశమంతా కూడా మంచి పేరు ఉంది, ఇది దేశానికి తెలిసిన విషయం। కానీ కొద్ది నెలలుగా చంద్రబాబు నాయుడు గారు అదేదో డిక్షనరీలో ఉన్న తిట్లన్నీ నా కోసమే రిజర్వ్ చేసుకున్నట్లుగా మీరు మాట్లాడే తీరు చూస్తే మీరు ఇక్కడ ఆంధ్రుల సంస్కృతిని కించపరిచారు అని చెప్పటం తప్పనిసరి అవుతుంది। క్యా మీకు ఇటువంటి సంస్కృతిని చెడగొట్టే విధానం ఇటువంటి సంస్కృతి మంచిదేనా అని అడుగుతున్నాను। అరే బాబు గారు, ये बाप बेटे की सरकार आज आप देख लिया। कई महीनों से आप बोल रहे थे, मैंने अपने मुंह पे ताला लगा के रखा था, एक शब्द नहीं बोल रहा था। लेकिन ये आंध्र की जनता का प्यार है कि आपकी गाली गलौज आंध्र की जनता के गले नहीं उतरी और इतना बड़ा जनसैलाब आज हमें आशीर्वाद देने के लिए आया है। बाबू गारो मे तंड्री कोटकोला विन्यासम एदैते उंदो, मी राजकीयम एदैते उंदो, मीरु अनेक नेललुगा मीरु नन्नु तिडुतुन्नप्पटिकी कूडा नेनु मौनम वहिंचानु। మీరు చేసిన అభియోగాలకి ఎవరూ స్పందించడం లేదు। ఇక్కడ నా ప్రసంగం వెంటానికి వచ్చినటువంటి అశేష సంఖ్యలో వచ్చిన జనం వీరు మీరు చెప్పే తప్పుడు మాటల్ని పూర్తిగా విస్మరిస్తున్నారు, చీదరిస్తున్నారు। బాప్ బేటే కి సర్కార్ జానా తయ్ హై, భ్రష్టాచారియో కా జానా తయ్ హై, ఆంధ్ర మే भ्रष्टाचार मुक्त शासन आंध्र की जनता चाहती है और इस चुनाव के बाद मिलने वाली है। तंड्री कोडुकुला वीरी राजकीय वीरी प्रभुत्व त्वरलोने वीगबोतोंदी। वीरिनी प्रजलु गेलुचुकुने प्रजल अभिमानाने गेलुचुकुने आस्कारं लेदु। हमारे देश में एक परंपरा है, जब कोई भी शुभ काम होता है तो घर के जो मुखिया होते हैं वो एक काला टीका लगा देते हैं ताकि कोई अपशुकन न हो। मैं आज बाबू गारू और उनके बेटे को और उनकी सारी योजकों को बधाई देता हूं कि आज उन्होंने काले गुब्बारे से हमें कोई नजर न लग जाए, हमारे इस अभियान को नजर न लग जाए, इसलिए आपने ये जो किया है इसके लिए भी मैं आभार व्यक्त करता हूं। మీరు మన సంస్కృతిలో ఏదైనా కొత్త పనిని ప్రారంభించేటప్పుడు దానికి దిష్టి తగలకుండా
నల్ల చొక్క పెట్టడం జరుగుతుంది. ఈ రోజున మీరు మీ మిత్రులు మీ పార్టీ వారు ఏదో నల్ల బెలూన్స్ వదిలామని చెప్తున్నారు. అది మాకు దిష్టి తగలకుండా మీరు మాకు దిష్టి తీశారు. మీరు మాకు దిష్టి తీశారు. ఇది మా శుభారంభానికి మీరే నాంది పలికారు. मैं फिर एक बार आंध्र की जनता को ये जो अनेक विविध नए प्रोजेक्ट दिए हैं उसके लिए बहुत बहुत बधाई देता हूं. मेरे साथ जोर से बोलिए जय आंध्र. जय आंध्र. जय आंध्र. जय आंध्र. जय आंध्र. जय आंध्र. भारत माता की जय. भारत माता की जय. भारत माता की जय. बहुत बहुत धन्यवाद.